చాలా శుభదినం ఎందుకంటే ఈ కరోనా కష్ట కాలంలో మన ఎమ్మెల్యే గారు చేనేత చేయుతను భాగంగా సోషల్ డిస్టెన్స్ కోసమని పోయేటప్పుడు వెంటనే ఇక్కడ వ్యాపారం చేసుకునే దానికి ఆయన మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి చెప్పి మనకి ఇవ్వడం ఎందుకంటే వ్యవసాయం తర్వాత అత్యంత ఉపాధి ఇచ్చే రంగం చేనేత రంగం అనేది అందరికీ తెలిసే విషయమే ఎప్పటికప్పుడు ఈ వృత్తిలో రకాలు మార్త వస్తా ఉన్నాయి ఎందుకంటే నేను ఈ వృత్తిలోనే పుట్టాను మా తండ్రి కూడా వ్యాపారం బాగా చేసేవాడు మొట్టమొదట 1980 లో బెంగళూరు నుంచి తెచ్చింది పొద్దులూరికి మా ఫాదరే రూపాయలు టీసి చౌడయ్య మా ఫాదర్ కలిసి 1980 లో తర్వాత 20 సంవత్సరాలకు మధ్యన రకరకాల బెంగళూరు కోడం రావడము అక్కడే రా మెటీరియల్ కొనడము ఇక్కడ ప్రొడక్షన్ చేయడము తర్వాత కొంతమంది బ్రోకర్లు కొన్ని ఆఫీసులు పెట్టి ఇక్కడ డిమాండ్ బాగా ఉందని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 2001 లో పార్క్ దగ్గర ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది బాడకు తీసుకొని ఎక్సైజింగ్ తర్వాత కాంతి రోడ్లకి మారడము తర్వాత ఆ గంగమ్మ దేవాలయం వీధిలో ఆ మసీదు అందులో పైన ఉండడము అక్కడ ఇప్పుడు వ్యాపారం నడుస్తూ ఉంది కానీ సోషల్ డిస్టెన్స్ కష్టమని ఈ కరోనా కాలంలో ఎమ్మెల్యే గారిని కోరుతానే ఆయన గొప్ప మనసుతో ఎందుకంటే నిత్యం చెప్తా ఉండేవారు చేత మాటల మనిషి కాదు చేతల మనిషి అని ఈరోజు మనందరం కూడా అర్థం చేసుకోవాలా నేను చేనేతలా బిడ్డరని మరి ఆయన చేతల మనిషి మనకందరికీ తెలుసు ఎమ్మెల్యే గారు ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాటను జవదాడు అయితే ఇప్పుడు మనకుండే సమస్యల గురించి ఎమ్మెల్యే దృష్టికి అంటే ఉపాధి అత్యంత ఉపాధి ఇచ్చే రంగం మీద ఆధారపడే కార్మికుల పరిస్థితి ఈరోజు కొంచెం దయనీయ స్థితిలో ఉంది మొగ్గాలు వేసేవాళ్ళు చీరలు వేసేవాళ్ళు ఉన్నారు డుబ్బ్యాలు వేసేవాళ్ళు ఈ కరోనా కాలంలో మాస్టర్ వీవర్స్ ఈ వృత్తిని బ్రతికిస్తూ వస్తూ ఉన్నారు మరి ఈరోజు ఎక్కడెక్కడ స్టాక్ నిలబడంతో చీరలు పూలు తగ్గిపోయినాయి చీరకు 300 తగ్గించేసినారు మీరు డూబ్యాన్ వేసే వాళ్ళకు కూడా 25% లేబర్ తగ్గించినారు అని నా దృష్టికి వచ్చింది కారణం ఏమంటే మనకు సరైన మార్కెట్ లేకపోవడం వల్ల చేనేత ఎక్కేవేదిగినారు కూడా గత 10 సంవత్సరాలు పోరాడుతూ ఉన్నాం చేనేత ఉత్పత్తులు అమ్ముకునే దానికి నేత బజార్ కావాలని కడపలో ఆకో దగ్గర స్థలం అయితే కేటాయించినారు కానీ ఇప్పటి వరకు అక్కడ నిర్మాణం జరగలేదు అంటే మనకు మార్కెట్ ప్రభుత్వం నుంచి మార్కెట్ లేదు రైతులకు ఉన్నట్లు వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకునే దానికి మార్కెట్ ఉంది చేనేత ఉత్పత్తులు అమ్ముకునే దానికి మార్కెట్ లేదు కేవలం ఈ వృత్తిని మాస్టర్ వీవర్సే బ్రతికిస్తూ వస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం నుంచి ఈరోజు మన అదృష్టం ఏమంటే ప్రభుత్వం నుంచి ఈ చేనేతను బ్రతికించేదానికి చేనేత వృత్తిపై ఆధారపడి జీవించే వాళ్ళకు ప్రతి 24,000 రూపాయలు డబ్బు రావడం అది చాలా ఊరట కలిగిస్తూ ఉంది మరి ప్రభుత్వం కూడా చేనేత వృత్తిని అభివృద్ధి చేయాలని కృతనిశ్చయంతో ఉంది మరి ఇద్దరు సమన్వయం అయితే ఒకవైపు ఏమో అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు సిల్క్ ఎక్స్చేంజ్ మొదలుపెట్టాలని పొద్దుటూరులో మొదలుపెట్టాలని వచ్చి నాడు రాజా రామగోపాల్ రెడ్డి గారు ఉన్నారు ఏడిగా తర్వాత రాజశేఖర రెడ్డి గారు పెద్దలు దీక్షిత్ గారు పొద్దుటూరులో 10 సంవత్సరాల నుండి అటు రీలర్స్కు ఫ్యూచర్స్కు సమన్వయం చేస్తూ ఎన్నో సమస్యలు వచ్చినాయి మన సిల్క్ ఎక్స్చేంజ్లో వాటినన్నింటినీ పరిష్కరిస్తూ ఒకరోజు ఒకసారి చోడీ విషయంలో కొంచెం సమస్య వచ్చింది అక్కడ రీలర్స్కు ఇటు వీవర్స్ కూడా ఆ సమస్యను పరిష్కారం చేయడం అధికారుల పాత్ర కూడా ఇందులో చాలా ఉంది వాళ్ళు కూడా మనల్ని సమన్వయంతో చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం నుంచి కూడా ఎందుకంటే రీలర్స్కు ప్రోత్సాహం లేదు సారీ వీవర్స్ మిస్టర్స్కు ప్రభుత్వం నుంచి
సొంత డబ్బులు పెట్టుకొని కష్ట నష్టాలు పొంచి ఒకసారి కొంత ఆదాయం వస్తుంది వడ్డీలకు ఎక్కువ తెచ్చుకొని చెక్కు డిస్కౌంట్లు చేసుకుంటూ అంటే ఇవన్నీ సమస్యలు దడ్డిగా ఉన్నాయని కష్టంతో బతికిస్తా ఉన్నాం. మరి వృత్తి మీద ఆధారపడి నెలకు 10,000 రూపాయలు సంపాదించే కార్మికుడికి ఈరోజు ఈ కరోనా కష్టకాలంలో కూలి తగ్గించడం వల్ల నెలకు 5,000 రూపాయలు కూడా రావడం లేదు. 1,000 రూపాయలు ఇచ్చే కూలి తీరకు ఈ కొద్ది 300 తగ్గించినారంటే ఒక సాపు వేసేదానికి 2 నెలలు పడుతుంది. 2 నెలలకు 15,000 వచ్చేది అచ్చుకోలు అల్లుడు కోలు పోలు. ఈరోజు 10,000 రావడం లేదంటే ఎక్కడికి తీసారు పేదలు? అంటే మనము మన దృశ్యమో ఉంది కానీ మార్కెట్ లేకపోవడం వల్ల మేము ఎమ్మెల్యే గారిని ఏమడుగుతా ఉన్నామంటే చేనేత కార్మికుల తరపున సార్ మాకు మార్కెట్ సౌకర్యం వచ్చేదానికి ప్రభుత్వం నుంచి మీ వల్ల సాధ్యం అవుతుందని మన జగన్మోహన్ రెడ్డి గారు 24,000 రూపాయలు ఒకటేసారి 200 కోట్లు ఇచ్చినాడు. మొదటి సంవత్సరము ప్రమాణ స్వీకారం చేస్తానే మరి 5 సంవత్సరాలు కంటే అది 1,000 కోట్లు ఈ చరిత్రలో రాసి పెట్టుకోవాల్సిన చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడిన పథకం. మరి మనము మరి యొక్క వృత్తిని మరి కొంచెము నిజాయితీగా పనిచేసి చాలా మంది మొక్కలు లేకుండా ఉండి మాకు కావాలను వెళ్ళి దగ్గర సమస్యలు జరిగినాయి. అట్లాంటి లేకుండా మన వృత్తిని మనమే ప్రతిచ్చుకోవాలి. ప్రశ్నించే స్థాయికి రావాలి ప్రతి కార్మికుడు. గతంలో సొసైటీ అత్యంత ఉన్నతమైన సొసైటీ వ్యవస్థ అవినీతి బాలయ్య. ఈరోజు సొసైటీ అంటేనే అసహ్యమైన పరిస్థితి ఏర్పడింది. మరి అదే పరిస్థితి ఈ నేతన్న నేస్తం రాకుండా మనకు ఇచ్చిన పథకాలు మనమే కాపాడుకోవాలి.